మీరు గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగ మీకు అంతకన్నా మెరుగైన ఉద్యోగం వచ్చిందని రాజీనామా చేయాలనుకుంటున్నారా? అయితే మీకు షాకింగ్ న్యూస్. మీరు కేవలం రాజీనామా లేఖ ఒక్కటే ఇస్తే సరిపోదు. సచివాలయ ఉద్యోగానికి ఎంపికైన తరువాత శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం చేసిన ఖర్చు, తీసుకున్న వేతనాలను తిరిగి చెల్లించాలి. అప్పుడే అధికారులు రాజీనామాను ఆమోదిస్తారు. లేదంటే మెరుగైన ఉద్యోగాన్ని వదులుకొని సచివాలయ ఉద్యోగిగా మిగిలిపోక తప్పదు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నెవారిపల్లి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన మహేశ్వర్ రెడ్డికి రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఫిబ్రవరి 6వ తేదీన తనకు రైల్వేలో ఉద్యోగం వచ్చిందని ఆ వ్యక్తి డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అయితే ఆయన శిక్షణ కోసం ఖర్చు చేసిన రెండు వేల రూపాయలు 3 నెలల 25 రోజులకు చెల్లించిన వేతనం కలిపి మొత్తం 55,095 రూపాయలు తిరిగి ప్రభుత్వం ఖజానాకు జమ చేసిన తరువాత మాత్రమే రాజీనామా ఆమోదం తెలుపుతామని అధికారులు చెప్పినట్లు సమాచారం. ఇక విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కొత్తబగ్గం గంట్యాడ మండలం కోర్లాం గ్రామ సచివాలయాల్లో 2 డిజిటల్ అసిస్టెంట్లు మెరుగైన ఉద్యోగాలు వచ్చాయని రాజీనామాలు చేశారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు సంబంధిత ఎంపీడీఓలకు లేఖ రాస్తూ ఉద్యోగానికి రాజీనామాలు చేసిన 2 ఇప్పటిదాకా తీసుకున్న జీతభత్యాలు, ఇతర అలవెన్స్లు సంబంధిత శాఖలకు జమ చేసిన తరువాత మాత్రమే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.